నమస్కారం నేను డాక్టర్ మనోజ్ అండి కన్సల్టెంట్ ఫిజిషియన్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ ఈ రోజు వృద్ధాప్యంలో వచ్చే సమస్యల్లో ముఖ్యమైన సమస్య ఈ పడిపోవడం ఎందుకు పడిపోతా ఉంటారు దానిలో మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి మాట్లాడుకుందాం అయితే వృద్ధాప్యం వచ్చింది అనేది మోస్ట్ ఆఫ్ ద టైం 65 ఏళ్ళు దాటితే వృద్ధాప్యం అంటూ ఉంటాం ఈ 65 ఏళ్ళు దాటిన తర్వాత చాలా మందిలో ఈ పడిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది మామూలుగానే ఏదో ఒకటి పడతా ఉంటాం బట్ వృద్ధాప్యం అనేది ఎక్కువగా ఉంటుంది 100 మందిలో సుమారుగా 30 మంది ప్రతి సంవత్సరం కింద పడి దానివల్ల ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా పడిపోయినప్పుడు దెబ్బలు తగలటం ఒక్కోసారి ఎముకలు బాగా మెత్తగా ఉంటాయి కాబట్టి ఆ బోన్ ఫ్రాక్చర్స్ అవటం ఈ రెండులో కూడా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ రెండు అంటే శరీరానికి అయిన గాయాలైతే చాలా మందికి ఒకసారి పడిపోయిన తర్వాత ఒకసారి ఏ ఫ్రాక్చర్ అయ్యో లేకపోతే ఏ హాస్పిటల్కి వెళ్ళి మరి ఆపరేషన్ చేయాల్సి వచ్చో ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే మానసికంగా కూడా ఒక దెబ్బలాగా తగులుతూ ఉంటుంది అంటే దానికి ఒక భయం ఏర్పడిపోతుంది మళ్ళీ పడిపోతానేమో అనే భయం ఏర్పడిపోతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పడిన దానికి ఒక్కొక్క ఫాల్స్ అంటాం ఒక్కొక్కసారి పడిన దానికి ఒక కమింగ్ అంటే రాబోయే కొన్ని సంవత్సరాల వరకు దాని ప్రభావం ఉంటా ఉంటుంది ఒక రకమైన భయం గమ్ముకుని ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళలేకపోవటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అలా చూసినప్పుడు అంటే రెండు రకాల ఫ్యాక్టర్స్ దానికి ప్రభావితం చేస్తూ ఉంటాయి అనమాట శారీరకంగా అంటే మన ఫిజికల్ గా అంటే మన బాడీ దీనికి సంబంధించిన ఫ్యాక్టర్స్ అంటారు అంటే వయసు నెక్స్ట్ వృద్ధాప్యం నెక్స్ట్ శరీర కండరాలు బాగా సన్నగిలుగుతూ ఉంటాయి సార్కోపినియా అంటాం బోన్స్ మెత్తబడుతూ ఉంటాయి చూపు తగ్గుతూ ఉంటుంది వినికిడి తగ్గుతూ ఉంటుంది ఇలాంటివన్నీ మన శరీరానికి సంబంధించింది మనం సరిగ్గా ఆరోగ్యమైన ఆహారం తీసుకోకపోవటం వల్ల నీరసం రావటం ఇవన్నీ మన శరీరానికి సంబంధించి అంతేకాకుండా ఒక్కోసారి మనం కొన్ని మందులు వాడుతూ ఉంటాం ఈ మందుల వల్ల కూడా మనకు కొన్ని ఎస్పెషలీ కొన్ని మందులు బీపీకి సంబంధించిన మందుల్లో సడన్గా బీపీ తగ్గిపోయినా కూడా కళ్ళు తిరిగి పడే అవకాశాలు ఉంటాయి అలాగే కొన్ని మందుల్లో మత్తుగా ఉండి గబుక్కుని లేచినప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోవటం ఉంటుంది సో ఇవన్నీ కూడా మన శరీరానికి సంబంధించిన ఒక ఇది అంతేకాకుండా చాలా మందిలో కీళ్ళ నొప్పులు ఈ కీళ్ళు పట్టుకుపోవటం ఇలాంటి వల్ల ఏంటంటే ఈ గమ్ముకుని నడిచేటప్పుడు ఆ బ్యాలెన్స్ వాళ్ళకి తప్పుతూ ఉంటుంది దీనివల్ల పడిపోతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ ఫిజికల్ కండిషన్ అంటే ఫిజికల్గా అంటే పర్సనల్గా వాళ్ళకున్న పడిపోవడానికి గల కారణాలు అదే ఇంకో కారణాలు చూస్తే ఎన్విరాన్మెంట్ అంటే మనం ఉన్న ప్రాంతం మనం ఉన్న ప్రదేశం దానివల్ల కొన్ని ఇన్ఫ్లుయెన్స్లు అంటే మన ఇంట్లో ఉంటాం ఇంట్లో ఉన్నప్పుడు మన కారణం కాకుండా ఇంటి చుట్టూ పరిసరాలు ఫర్ ఎగ్జాంపుల్ కుర్చీ ఉందనుకోండి కుర్చీలో కూర్చోవాలి కుర్చీలో కూర్చునేటప్పుడు గౌకుని పడిపోవచ్చు లేదంటే నడుస్తున్నప్పుడు నేల మీద ఏదో నీరు ఉండి అది చూసుకోక మనం కాలు జారి పడవచ్చు ఎస్పెషల్లీ బాత్రూంలో పడిపోవటం అనేది చాలా సర్వసాధారణం ఈ ఫాల్స్ అనేవి ఎక్కువ శాతం బాత్రూంలో జరుగుతూ ఉంటాయి సో ఎస్పెషల్లీ రాత్రిపూట లైట్స్ తీసి పడుకుంటాం గౌకుని వేసినప్పుడు లైట్ లేనప్పుడు అసలే చూపు తగ్గింది కాబట్టి అలా ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు చూపు సరిగ్గా తగ్గటం అట్ ద సేమ్ టైం లైట్ లేకపోవటం ఈ రెండు కలిసి కూడా పడిపోవడానికి కారణం అవుతూ ఉంటుంది అంటే మనం ఉన్న ప్రదేశంలో మనకి ముందే చూపు తక్కువగా ఉంటుంది కాబట్టి లైటింగ్ ఎక్కువ ఉండాలి సో ఇలాంటి ఫ్యాక్టర్స్ లైటింగ్ సరిగ్గా లేకపోవటం నేల మీద ఏదో నీరు సంథింగ్ ఏదో నూనె ఏదో ఉలిగితే దానిలో కాలు జారిపోవటం బాత్రూంలో టైల్స్ అన్ని బాగా వాటర్ ఉండిపోయి అది కూడా మనకి ఎక్కువ జరుగుతూ ఉంటుంది సో ఇలాంటివి ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల వల్ల మనం పడిపోవడం అనేది రెండు కారణాలు అయితే కొంత మనం పడకుండా ఉండాలి అంటే ముందు మనకి సంబంధించిన ఏదైతే కారణాలు ఉన్నాయో అలాగే కాకుండా మనం చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ మన చుట్టూ ఉన్న ప్రదేశం కూడా మనం సెట్ చేసుకోవాలి ఈ రెండు సెట్ చేసుకుంటే ఈ పడిపోయే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి ఇదే కాకుండా మెడికల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆల్ రిస్క్ అంటాం కొన్ని క్యాలిక్యులేటర్స్ అంటే కొన్ని మాకు కొన్ని సంబంధమైన కొన్ని క్వశ్చన్స్ ద్వారా కానీ కొన్ని టెస్టుల ద్వారా కానీ అవకాశం ఎంత ఉంది అనేది రఫ్గా ఐడియా వస్తుంది అనమాట అలాంటివన్నీ డాక్టర్స్ చేస్తూ ఉంటారు ఎప్పుడన్నా 1-2 సార్లు పడ్డారు అన్నప్పుడు మూడోసారి పడకుండా మనం డాక్టర్ సలహా తీసుకుని ఇలా పడిపోయే అవకాశం ఉందా లేదా అని మనం తెలుసుకుని దాన్ని బట్టి పడిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా శారీరకమైన కొన్ని ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా గుండెకి సంబంధించినవి అలాగే కిడ్నీకి సంబంధించినవి అలాగే బ్రెయిన్కి పెరాలసిస్ ఎస్పెషల్లీ పక్షవాతం వస్తే ఓ పక్కన వీక్నెస్ ఉంటుంది సో ఒక్కోసారి హార్ట్ ఫెయిల్యూర్ అంటాం హార్ట్ ఫెయిల్యూర్లో బీపీస్ బాగా తక్కువగా నడుస్తూ ఉంటాయి అలాగే ఒక్కోసారి మోకాలు ఎరిగిపోయి సరిగ్గా అడుగుగా పడిపోవటం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం సో ఆస్టియోఆర్థరైటిస్ స్ట్రోక్స్ హార్ట్ ఫెయిల్యూర్ అంతే కాకుండా హైపోటెన్షన్ బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది చాలా మందిలో కొంతమందిలో 90 100 చూపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇంకొద్దిగా బీపీ తగ్గిన కళ్ళు తిరిగి పడతా ఉంటారు ఇట్లాంటి జబ్బులు కూడా మనని పడేయడానికి దోహదం చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇలాగ అన్ని ఫ్యాక్టర్స్ ని మనం జాగృతగా కంట్రోల్ చేసుకుంటే పడకుండా మన జాగృతలో మనం ఉండాలి సో ఇప్పుడు మనం ఏమేం జాగృతలు తీసుకోవాలి అనేది కొన్ని సూచనలు చేస్తాం సో దట్ మన చేతిలో ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటే ఇలా ఉంటాము అట్ ద సేమ్ టైం దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏ ఫ్రాక్చర్లో లేకపోతే మరి హాస్పిటల్లో ఉంటామో దానికి అయ్యే ఖర్చులు మళ్ళీ దానికి మనతో పాటు ఇంకెవరో ఉండాలి ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ పనులు మానుకుని మనతో ఉండాలి ఇవన్నీ కూడా అరికట్టాలంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి సో ముఖ్యంగా దీనిలో ఒక వ్యక్తి ఉన్నాడంటే వృద్ధాప్యంలో 60 70 దాటిన ఆయన ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే సరైన ఆహారం ఆకుకూరలు ఎక్కువగా ఉంటాం అలాగే నట్స్ మన జీడిపప్పు బాదం పప్పు ఇట్లాంటి పప్పులు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్కి విటమిన్స్కి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా సరైన మోతాదుల్లో ఉండాలి సో అదే కాకుండా నీరు ఎక్కువ తాగాలి ఎప్పుడు కూడా నీరు అల్లే సదరవేసి మనకి ఏదో కిడ్నీ ప్రాబ్లమో లేదంటే హార్ట్ ఫెయిల్యూర్ ఇలా ఉండి మీ డాక్టర్ గారు బాబు నువ్వు ఇంత నీరు కన్నా తాగకూడదని చెప్తే తప్పితే మన యూరిన్ బాగానే ఉంటే నీరు ఎంత తాగినా అంత మంచిది ఎందుకంటే ఒక్కోసారి బీపీ బాగా తగ్గినప్పుడు మనం నీరు ఎక్కువ తీసుకోకపోతే డీహైడ్రేషన్ అంటాం దానివల్ల ఇంకా కళ్ళు తిరిగి మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నీరు శాతం కూడా ఎస్పెషల్లీ 6 నుంచి 8 గ్లాసులు మామూలుగా ఎవరికైనా అదే లెక్క కంపల్సరీ తీసుకోవాలి అయితే దీనిలో ఉన్న ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే ఒక్కోసారి మనకి హార్ట్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం ఉంటాయి డాక్టర్ సలహా మేరే వాళ్ళు ఎంత తీసుకోవాలని చెప్తే దాని ప్రకారమే తీసుకోవాల్సి ఉంటుంది అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు అంతేకాకుండా మనకి ముఖ్యంగా ఎముకల బలానికి సరిపడ్డ ఆహారం ముఖ్యంగా దాని గుడ్డు కానీ మన పాలు కానీ ఫిష్ కానీ కొన్ని ఆకుకూరలు కొన్ని నట్స్ ఇవన్నీ కూడా ఎముకల బలానికి దోహదపడుతూ ఉంటాయి సో ఎముక బలం ఎందుకంటే పడిపోయినప్పుడు ఈ ఫ్రాక్చర్స్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది సో ఎముక బలానికి ఇవన్నీ కాకుండా కాల్షియం వాడమంటారు అంతేకాకుండా ఇంకా మరీ ఎముకలోంచి కాల్షియం పోయి దాని ఆస్టియోపోరోసిస్ అంటాం అలాంటప్పుడు అది బాగా మెత్తబడిపోతాయి అంటే ఊర్లే మన చిన్న దెబ్బకి పెద్ద ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి అలాంటి కండిషన్లో ఒక్కోసారి ఇంకొన్ని మందులు కూడా వాడే అవకాశం ఉంటుంది సో బిస్ఫాస్ఫోనేట్స్ అంటాం ఇట్లాంటివన్నీ అందరికీ అవసరం ఉండవు కొంతమందిలో అది కూడా అవసరం ఉంటుంది సో ఇలాంటివన్నీ మనం చేసుకోవటం వల్ల కొంత మనం పడకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇదంతా కాకుండా విటమిన్ డి కోసం ఇప్పుడు మనకి టాబ్లెట్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి కొద్దిగా ఎండలోకి మరి 1 గంటకి మధ్యాహ్నం మిట మధ్యాహ్నం కాకుండా ఏ 10 గంటలకో 11 గంటలకో కొద్దిగా ఎండలో ఒక పావుగంట అరగంట ఎండ పడే చోటు అది ఎండ సన్ ఎక్స్పోజర్ అంటాం దీనివల్ల కూడా విటమిన్ డి మన బాడీలో సెన్సెస్ అవుతుంది కాబట్టి యాడిక్వేట్ సన్ ఎక్స్పోజర్ కూడా అంటే మనం ఎండలో ఉండడం అనేది కూడా చాలా ముఖ్యం ఇంత కాకుండా సెకండ్ థింగ్ అంటే సైట్ మనకి కంటి చూపు చాలా ఇంపార్టెంట్ చాలా వరకు ఏంటంటే వయసుతో సర్వసాధారణంగా వచ్చే ఈ శుక్లాలు మన క్యాట్రాక్ట్ ఉంటాం అలాగే గ్లాకోమా అలాగే ఒకసారి మనకి కళ్ళజోడులో పవర్ పెరగవచ్చు ఇలాంటి అన్నిటి వల్ల కూడా సైట్ తగ్గితే మనం వేసే అడుగులో మనం ఉన్న ఎదురుకుండా ఈ సరిగ్గా కనపడక ఈ పడిపోవడం ఎక్కువ జరుగుద్ది కాబట్టి ఈ కళ్ళజోడు ఉంటే కళ్ళజోడు మార్పు చేసుకోవడం సైటు లేదా ఆ క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఉంటే చేయించుకోవటం లేదంటే గ్లాకోమా ఉంటే ముఖ్యంగా ఏదైనా ఆప్థల్మాలజిస్ట్ చూపించుకుని దానికి సరిపడ్డ ట్రీట్మెంట్ వాడటం ఇవన్నీ చేసుకుంటే ముఖ్యంగా సైట్ అనేది మన విజన్ అనేది చాలా ముఖ్యం అండి సో రెండోది ఈ మందుల విషయానికి వస్తే చాలా మంది ఏం చేస్తారంటే ఒక షుగర్ డాక్టర్ దగ్గరికి ఒక హార్ట్ డాక్టర్ దగ్గరికి మళ్ళీ నరాల డాక్టర్ దగ్గరికి ఓ 4 డాక్టర్ దగ్గర తిరిగి ఆ 4 ఇస్తే 16 మందులు వాడుతూ ఉంటారు సో వాడే మందులు ఎంతవరకు మనకి అవసరం సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటే నేను ఈ మందులు వాడుతున్నా ఆల్రెడీ మీరు చూపిస్తే వాళ్ళు ఆ మందులు మళ్ళీ వాళ్ళు రిపీట్ అవ్వకుండాను లేదంటే ఆ మందులు చూస్తే దానికి దీనికి ఏమైనా పడకపోతే అది మార్చుకోవడం ఏదో చేస్తారు కాబట్టి మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం వాడే మందులు కంపల్సరీ తీసుకెళ్ళి ఏమంటే ఆల్రెడీ నేను పలానా కండిషన్కి ఈ మందులు వాడతాను అనేది ఏ డాక్టర్ కన్నా మనకు మందులు రాసినప్పుడు చూపిస్తే దాన్ని బట్టి హెచ్ఎస్ చేస్తారు ఏ మందు అన్నా ఎంతవరకు అవసరం దాని డోస్ ఎంతవరకు దానిలో నాకు ఏమైనా కళ్ళు తిరుగుతుంటే ఆ మందు వేసుకుంటే లేదంటే నాకు ఏదో ఇబ్బంది ఉంటే మళ్ళీ డాక్టర్ని కలిసి ఏమంటే ఇలా నేను వేసుకోవటం వల్ల నాకు పలానా ప్రాబ్లం ఉందని చెప్తే ఆ మందు మార్చడం దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది చెప్తూ ఉంటారు నెక్స్ట్ థింగ్ ఏంటంటే వ్యాయామం శరీర వ్యాయామం 3 రకాలుగా పనిచేస్తుంది ఒకటి మన హెల్త్కి మనకి షుగర్ తగ్గడానికి బీపీ తగ్గడానికి అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి వీటన్నిటికీ ఎట్లాగైతే ఉపయోగపడతాయో ఏజ్ లో ఈ వ్యాయామం వల్ల బోన్ స్ట్రెంత్ కి మజిల్ స్ట్రెంత్ కి ఎస్పెషల్లీ సార్కోపెనియా అంటే ఈ మజిల్స్ మనం చూసే ఉంటాం అందరికీ కాళ్ళు చేతులు సన్నబడిపోవటం చేతులు కూడా అంటే మన ముసలోళ్ళకైతే మనం చూస్తూనే ఉంటాం ఇవన్నీ ఆ మజిల్స్ అన్ని వేస్టింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒక రోజు ఒక పావు గంట నడిచామనుకోండి ఒక పావు గంట ఏం చేయాలంటే ఈ మజిల్ స్ట్రెంత్ని ప్రిపేర్ చేసుకోవడానికి జిమ్ములకి వెళ్ళక్కల చిన్న చిన్న ఎక్సర్సైజ్ చిన్న ల్యాప్టం లేదంటే కొద్దిగా సింపుల్ ఎక్సర్సైజ్ మనకి ఎంతవరకు కుదురుతుందో కాదు మనకి మనకి సరిగ్గా తెలవట్లేదంటే ఏదైనా ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి మీకున్న కెపాసిటీ బట్టి ఏమేమి ఎక్సర్సైజ్ చేయొచ్చు సేఫ్గా అనేది మనం కనుక్కుని కొన్ని కొన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల షుగర్ తగ్గుద్ది బీపీ తగ్గుద్ది హార్ట్ ప్రాబ్లం రాదు కిడ్నీ ప్రాబ్లం రాదు బోన్ స్ట్రెంత్ అవుద్ది మజిల్ స్ట్రెంత్ అవుద్ది పడే అవకాశం తగ్గుద్ది ఇన్ని ఉపయోగాలు ఉంటాయి ఎక్సర్సైజ్ వల్ల రెండు రకాలు ఒకటి వాకింగే కాకుండా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ ఇట్లాంటి ఎక్సర్సైజ్ కూడా కొన్ని చేసుకుంటూ ఉండాలి ముందే చెప్పాను బోన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి రెండు రకాల పరీక్షలు ఉంటాయి ఒకటి కాల్షియం లెవెల్స్ రెండోది డెక్సా స్కాన్ అని ఉంటుంది దీనిలో అసలు ఎంతవరకు బోన్లో కాల్షియం పోయింది ఎంతవరకు మనకు రిస్క్ ఉందనేది తెలుస్తుంది కాబట్టి ఇలాంటి కొన్ని కొన్ని టెస్టులు చేయించుకుని దానికి సరిపడ్డ మందులు వాడుకుంటే మనకి పడిపోయినా కూడా గబుకొని ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉండవు పడిపోవడం అనేది సర్వసాధారణం పరంగానే ఇప్పుడు ఒకసారి చిన్న చిన్న దెబ్బలకే పెద్ద ఫ్రాక్చర్లు అయిపోతూ ఉంటాయి కాబట్టి అట్లాంటివి మనం అరికట్టే అవకాశం ఉంటుంది అన్నమాట మూడోది ఫుట్వేర్ మనం వేసుకునే చెప్పులు చాలామంది ఏంటంటే ఆ చెప్పులు ఒక్కోసారి ఇప్పటి నుంచో వాడుతూ ఉంటారు ఒక్కోసారి ఏదో తెగిపోయి ఉంటుందో లేదంటే ఆ చెప్పు సరిగ్గా పడకపోవడం ఏదో ఒకటి ఉంటుంది లేకపోతే మనకి వీక్నెస్ వచ్చి ఆ చెప్పు మనం కరెక్ట్గా హోల్డ్ చేయలేకపోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి చెప్పులు సరిగ్గా వేసుకోకపోతే ఒక్కోసారి మనం ఇమీడియట్గా ముందుకి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఏదైతే వేసుకున్నామో చెప్పులు కానీ బూట్లు కానీ అది సరైన కొలత సరైన మనకి ఫిట్గా ఉండాలి మనం దాన్ని మన కంఫర్టబుల్గా ఉండాలి అంతేగాని అది వేసుకుని మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు సో దానికి సరిపడ్డా మనం చెప్పున్నది మార్చుకుంటూ ఉండాలి వాకింగ్ గేర్స్ అంటాం వాకింగ్ గేర్స్ అంటే చేతికర్ర కానీ లేదంటే పట్టుకుని నడవటానికి పడిపోకుండా నా కర్ర అంటే నాకు అప్పుడు నేను ముసలోని అయిపోయినా అనే ఒక రకమైన ఇది ఉంటుంది ఈ కర్ర పెట్టుకుని మీరు నడవాలని కాదు ఎప్పుడన్నా మనకు తూలు వస్తే గబుక్కుని ఆపుకోవడానికి పనిచేస్తుంది కాబట్టి చేతిలో ఏదన్నా కర్ర కానీ లేదంటే అట్లాంటి చేసే చాలా ఉన్నాయి అనమాట డివైసెస్ మనం కర్రలు కూడా చాలా రకాలు ఉంటాయి చేతి కర్రల్లో కూడా అలాగే మనం వాకర్స్ అంటాం ఆ వాకర్ కూడా రకాలు ఉన్నాయి మన వీలుని బట్టి ఇట్లాంటివి వాడుకుంటే మనం పడిపోకుండా ఉంటాం అనమాట సో ఇదొకటి సెకండ్ థింగ్ ఇవన్నీ ఒకటి అయితే మన చుట్టుపక్కల ఉన్న క్లైమేట్ అంటే ఎన్విరాన్మెంట్ పరిసరాల్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్కడైతే తిరుగుతున్నామో మనం నడిచే మార్గంలో ఏ అడ్లు ఉండకూడదు అంటే ఏదో ఒక చైరో ఒక టేబులో లేదా ఒక మంచం లేదంటే ఏదో వైర్లు ఆ ఫోన్ వైరు లేదంటే ఏదో ఇంకొక ఫ్యాన్ వైరు ఏదో ఇట్లాంటివి ఉంటే గౌకొని చూడకుండా తగిలి పడిపోతూ ఉంటాం సో ఇలాంటివి లేకుండా చూసుకోవటం రెండోది ఫర్నిచర్ మనం కూర్చునే చైర్ కానీ బెడ్ కానీ మనకి సరిపడ్డ ఎత్తులు అంటే గబుక్కుని దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఇబ్బంది లేని ఎత్తులు సెట్ చేసుకోవాలి ఒక్కోసారి మనం సడన్గా ఈ పైన ఏదో ఉంటుంది అది తీయాల్సి వస్తుంది అది తీయాల్సి వస్తే గబుకుని ఆ స్టూలో గీవులో రాకుని గబుకుని ఆ పైకి ఎక్కి తీస్తూ ఉంటాం ఇది చాలా రిస్క్ దురాప్యాలు చాలా రిస్క్ గబుకుని బ్యాలెన్స్ తప్పిందంటే పడ్డా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా వరకు మనం అవాయిడ్ చేయడం చాలా మంచిది రెండోది వీలైనంత వరకు నేల మీద ఏదైనా ఒలికితే ఇంకోటైనా ఇమీడియట్గా నేను శుభ్రం చేసుకుని అది స్లిప్పరీగా ఉందా లేదా అనేది చూసుకోవాలి చాలామంది ఏంటంటే ఆ చేద్దాం లేనట్టు వదిలేస్తారు దానిలో ఎవరో ఒకరు మళ్ళీ కాలేజీ పెద్దవాళ్ళు పడిపోతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ ప్రాపర్ క్లీనింగ్ ఇమీడియట్గా చేసుకోవాలి ఎస్పెషలీ పెద్దవారు ఉంటే సెకండ్ మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా రెండు విషయాలను తీసుకోవాలి నెంబర్ వన్ ఈ కమోడ్ దగ్గర కూర్చున్నప్పుడు లేచినప్పుడు పక్కన గోడకి మనకు ఒక గ్రాబ్ బార్స్ అంటాం కూర్చోవడం కానీ పట్టుకోవడానికి కానీ ఆ గ్రాబ్ బార్స్ అనేది అమర్చుకోవాలి సెకండ్ థింగ్ మన కింద ఉన్న ఫ్లోర్ అంతా కూడా చాలా యూజువల్లీ ఏ టైల్స్ గిల్స్ వేస్తాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం మావులలే జారి పడతాం దాని మీద ఈ మధ్య చాలా యాంటీ స్లిప్ అవ్వకుండా కొన్ని కొన్ని మ్యాట్స్ లాంటివి కానీ ఇట్లాంటివి కానీ వాడటం వల్ల కూడా మనకి ఇట్లాంటి పడిపోకుండా ఉండొచ్చు సెకండ్ థింగ్ రాత్రిపూట బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ముఖ్యంగా లైట్ కంపల్సరీ వేసుకోవాలి రెండోది ఇమీడియట్గా లేచి మంచం మీద నుంచి కదలకూడదు 2 నిమిషాలు వచ్చినాయి ఎందుకంటే మనం పడుకున్న బ్లడ్ ప్రెషర్కి నిలబడిన బ్లడ్ ప్రెషర్కి కొంత తేడా వస్తూ ఉంటుంది అందరిలో వస్తుంది ఇది జబ్బే కాదు ఇది అందరిలో ఫిజియలాజికల్గా జరిగే మార్పు అయితే ఏంటంటే మనం పడుకున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది నిలిచినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది సో ఈ అడ్జస్ట్మెంట్ అనేది అందరికీ మామూలుగా 1 నుంచి 2 నిమిషాలు జరిగిపోతుంది ఈ పెద్దవాళ్ళలో ఏంటంటే అది లేట్ అవుతుంది అలా లేట్ అయినప్పుడు గబుకుని నుంచుంటే ఏమవుతుందంటే బీపీ పెరగకపోతే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా మంచం నుంచి లెగాల్సి వెళ్లాల్సి వస్తే నిమిషం కూర్చుని నిలబడిన తర్వాత ఒక నిమిషం ఆగి ముందుకెళ్తే ఇట్లాంటి తిప్పే అవకాశాలు ఉండవు. సెకండ్ థింగ్, మెట్లు ఎప్పుడు ఎక్కినా కూడా మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పక్కన ఉన్న సైడ్ రైల్స్ వాటిని పట్టుకొని వెళ్ళటమే మంచిది. ఎందుకంటే గబుకొని మనం తోలేస్తే ఇప్పుడు మెట్ల మీద నుంచి పట్టడం అనేది ఇంకా చాలా ఈవెన్ లోపల బ్లీడింగ్ అయ్యి ఒకసారి కోమాలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మెట్లు ఎక్కినా దిగినా కూడా పక్కన కంపల్సరీ నాట్ ఓన్లీ మెట్లు, ఈ మనం ఈ ఎక్సలేటర్లు ఉంటా ఉంటాయి మనం వెళ్ళిన చోట్ల, ఏ మాల్స్లోనో రైల్వే స్టేషన్స్లోనో చాలామంది ఈ మొయ్యలేక దాని నుంచి వెళ్తూ ఉంటారు. ఆ ఎక్కేటప్పుడు కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఒకసారి ఏమవుతుందంటే ఈ పెద్దల్లో వాళ్ళకి ఒక రకమైన కంగారు వస్తూ ఉంటుంది, గబుక్కుని ఎక్కడితే పడిపోతానేమో అని. ఆ కంగారు వల్లే చాలామంది పడిపోతూ ఉంటారు. సో వాళ్ళకి కంఫర్టబుల్ లేకపోతే ఏ లిఫ్ట్లో వెళ్ళటమో లేదంటే మీరు పట్టడం కాకుండా వెనకాలలో కూడా పడిపోతూ ఉంటారు. కాబట్టి కొద్దిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది, ఒకే సమయంలో చాలామంది ఈ ఫోన్ మాట్లాడుకుంటా నడుస్తాం, ఫోన్ మాట్లాడేసుకుంటా ఏదో అటు ఇటు తిరగడం చేస్తూ ఉంటారు. అయితే అలాగా సైమల్టేనియస్గా మల్టీ టాస్కింగ్ అంటాం, ఏదో చేస్తాం ఇంకో పని చేయటం, ఏదో చేస్తాను ఆడటం. అంటే కాన్సన్ట్రేషను మనం ఆ పని కావాలంటే పక్కన పెట్టి నడవటం లేకపోతే నడిగే చేసుకోవటం, ఇంటి మీద మల్టీ టాస్క్ యంగర్లో ఒకటే నాలుగు ఒకేసారి 2-3 పనులు చేయొచ్చు. సో వయసు పెరిగే కొద్దీ మల్టీ టాస్కింగ్ తగ్గుద్ది, అంటే ఒకేసారి 2-3 పనులు చేయలేం. సో ఇలాంటివన్నీ మనం కూడా అవాయిడ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ ప్రయాణాల్లో ముఖ్యంగా ఈ బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఆ రైలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఒకసారి ఆ స్టెప్ మీద కరెక్ట్గా కాలు అయిపోతే ఈ కాలు పడిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ డోర్ దగ్గర నిలబడిపోతుంది, ఎందుకంటే మళ్ళీ తూలి కింద పడ్డా ఉంటే అది ఇంకా చాలా పెద్ద ప్రమాదం, ప్రాణానికి నష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ మనం ముఖ్యమైన మార్పులు చేసుకుంటే మనం పడే అవకాశం తగ్గుద్ది. పడటం వల్ల శారీరకంగా కాకుండా మానసికంగా కాకుండా ఆర్థికంగా కూడా హాస్పిటల్లో ఉండే ఆర్థికంగా ఈ 3 కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అదే మీకు ముఖ్యంగా ఇంట్లో ఎవరో చూసే పరిస్థితి లేకపోతే ఈ పెద్ద వాళ్ళల్లో మిగతా వాళ్ళందరూ ఎవరికాలు ఉద్యోగాలకు వెళ్ళిపోతే ఇదంతా ఒక ఇబ్బంది అయితే రేపు మళ్ళీ ఆయన చూడటానికి ఎవరు ఉండరు, ఇది పెద్ద ఇబ్బంది. కాబట్టి వృద్ధాప్యంలో ఈ ఫాల్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసుకుని కొద్దిగా మన తరపున మన జాగ్రత్తలు తీసుకోకుండా ఇంట్లో ఉన్నవారు కూడా దానికి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ వరకు చూడగలిగితే మనకి రేపు ఆయన ఏముందిలే అనుకుంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ హాస్పిటల్లో పెట్టిన తర్వాత మనమే మన జబ్బుల నుంచి డబ్బులు ఇవ్వాలి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటివన్నీ మనం ప్రివెంట్ చేయటం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి గమనించి అందరూ పడకుండా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.